Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. హైకోర్టు ఈ ఆర్డినెన్స్ చెల్లదు, ఈ ఆర్డినెన్స్ తర్వాత ఇచ్చినటువంటి జీవోలు చెల్లవు అని మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్ చేస్తూ ఒక వెర్డిక్ట్ ఇచ్చింది, పాత ఎన్నికల కమిషన్ కొనసాగించండి అని. మరి ఇలాంటి నేటి ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఒకటే హడావుడి, ఎందుకు మీకంత ఆతృత, ఏమిటి మీకంత ఇంట్రెస్ట్, నిమ్మగడ్డ ప్రసాద్ మీద మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏమిటి, ఆయన్నే కొనసాగించాలని మీరు అడగడంలో మీ అర్థమేమిటి, ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని 3 సంవత్సరాలు కుదిస్తే అసలు మీకు వచ్చిన నష్టమేంటి, మీకేమైనా అభ్యంతరమా, మీకున్న అభ్యంతరాలు ఏమిటి, రాజ్యాంగం మీద మీకు ఎలాగా నమ్మకం లేదు, మేము చూసాం గతంలో మీరు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏ రకంగా మీరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు, రాజ్యాంగ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు, మేము అందరం చూసాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైంది ఈ ప్రభుత్వం అంటే ప్రజల మద్దతుతో ఏర్పాటైంది అంటే దీని మీద కూడా మీకు నమ్మకం లేదు, రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేదు, మీకున్న నమ్మకం అంతా కేవలం నిమ్మగడ్డ మీద మాత్రం. ఏమిటి నిమ్మగడ్డ మీద అంత నమ్మకం ఏమిటి, అసలు మీకు మీకున్నటువంటి ఆ లాలూచి ఏమిటి, నిమ్మగడ్డ ప్రసాద్కి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఆయన విషయంలో ఏదో కోర్టులు ఒక రూలింగో మరొకటి ఇస్తే మీకు వచ్చిన కష్టం ఏమిటి, మీరెందుకు అంతగా రియాక్ట్ అవుతున్నారు, దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద. అపర మేధావని చెప్పుకుంటుంటా ఉంటారు యనమల రామకృష్ణుడు గారు, పెద్ద రాజ్యాంగ నిపుణుడని ఆయనకి ఆయన సర్టిఫై చేసుకుంటూ ఉంటారు, ఏమిటి దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి, మాకు నిమ్మగడ్డ ప్రసాద్ ఎన్నికల కమిషనర్గా ఇష్టం లేదు, చాలా నిర్ద్వందంగా మేము చెప్తా ఉన్నాం, ఎందుచేతంటే ఇదే నిమ్మగడ్డ ప్రసాద్ ఈ ప్రభుత్వం పైన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు, విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు, ఆయన రాసినటువంటి లేఖ ఎవరో ఒక అధికారి రాసినట్టుగా లేదు, రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నటువంటి లెటర్ వల్లే ఎవరికైనా చిన్నపిల్లడికైనా అనిపిస్తారు, మరి అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి నియమించింది కూడా గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు, చంద్రబాబు గారి సిఫార్సు మేరకు, అప్పటి కేబినెట్ సిఫార్సు మేరకు గవర్నర్ ఆయన్ని పదవిలో కూర్చోబెట్టారు, అసలు మీరెవరు సిఫార్సు చేయడానికి, నిన్న హైకోర్టు చెప్పింది కూడా అది, హైకోర్టు ఏం చెప్పింది నిన్న, ఎన్నికల కమిషన్ నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఎన్నికల కమిషన్ సిఫార్సు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఎస్ మరి చంద్రబాబుకి అప్పటి కేబినెట్కి ఎలా వచ్చింది అధికారం, నిమ్మగడ్డ ప్రసాద్ని రిఫర్ చేసే అధికారం అప్పటి కేబినెట్కి చంద్రబాబుకి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది గవర్నర్ విచక్షణ అధికారం మీద ఆధారపడినటువంటి అంశాన్ని ఆ రోజు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని ఈ వ్యవస్థల్లో చొప్పించి పేరుకి రాజ్యాంగబద్ధ వ్యవస్థలని బయటికి కలరంగిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రసాద్ అంటున్నా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుకి రాజ్యాంగబద్ధ వ్యవస్థలని కలరంగివ్వటం, సొంత వ్యక్తులను వ్యవస్థల్లో మెయింటైన్ చేయటం, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాలరాయటం, ఇదంతా ఒక చాలా లోపభూయిష్టంగా కనిపిస్తూ ఉంది నాకైతే.
ఆయన లేఖ రాయడం నిజం కాదు, విద్వేషపూరిత వ్యాఖ్యానాలు చేయటం నిజం కాదు, ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యానాలు నెట్లో రాయడం నిజం కాదా? ఏమిటి, ఏం జరుగుతుంది అసలు? ఈరోజు ఏ ప్రభుత్వమైనా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఏ ప్రభుత్వమైనా ప్రజల దగ్గరికి వెళ్ళేప్పుడు ఒక మేనిఫెస్టో తీసుకొని వెళ్తాం మేము, ఒక ఎన్నికల మేనిఫెస్టో అంటాం. దానికి ప్రజలందరూ ఆమోదం లభించిన తరువాతే ఆయా ప్రభుత్వాలు గద్దెనెక్కుతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఇదే జరిగింది. మేము చెప్పినటువంటి మేనిఫెస్టో ప్రజలకు వివరించాం, ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు, ప్రజలు దాన్ని ఆదరించారు. ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీతో 151 సీట్లతో ముఖ్యమంత్రిని చేశారు. ఆ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడానికి అనేక రకాల కార్యక్రమాలు ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. ప్రత్యర్థులు ఈ ఎన్నికల మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలోనే ఏవో ఒక లిటిగేషన్స్ పెట్టి కోర్టులకు వెళ్ళడం, కోర్టులేమో వాటిని టేకప్ చేయటం, ప్రజాహిత కార్యక్రమాల్ని అమలుపరచడాన్ని కూడా ఆటంకపరచడం, ఇదైతే మాకు ఆమోదయోగ్యం కాదు. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే, కోర్టు నిర్ణయాలతో మేమైతే ఏకీభవించడం లేదు, ఖచ్చితంగా మేము ఏకీభవించడం లేదు. కోర్టుకైతే మేము ఎలాంటి మోటివ్ని అంటగట్టడం లేదు. మీకున్నటువంటి రీజన్స్ మీకుంటాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల్లో కూడా కోర్టులకు ఏదో ఒక మోటివ్ అంటగట్టేటటువంటి ప్రమాదం ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు కోర్టులు ఒక 44 మందికి నోటీసులు ఇచ్చాయంటున్నారు, ఇంకో 44 మంది నోటీసులు ఇచ్చాయంటున్నారు. ఇదే ధోరణ కొనసాగితే 44 మంది కాదు 4 కోట్ల మందికి నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం రేపు పొద్దున్న వస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడానికి ప్రభుత్వం దానికి ఉన్నటువంటి రకరకాల వనరులను వినియోగించుకొని వివిధ కార్యక్రమాలు చేపడుతుంటుంది. దాన్ని అడ్డుకోవడానికి ప్రత్యర్థులు ఎవరు? కోర్టులు అడ్డుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. కోర్టుల పరిధి ఏమిటి? లెజిస్లేచర్లోకి కోర్టులు ఎంటర్ అవుతున్నాయి ఈరోజు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది ప్రజల్లో పెద్ద చర్చకు దారితీసిందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియచేస్తూ ఉన్నారు. మనం ఒకసారి పరిశీలిస్తే ఇంగ్లీష్ మీడియం విషయంలోనైనా, పేదలందరికీ ఇల్లు ఇచ్చే అంశంలోనైనా, కొన్ని కార్యాలయాల తరలింపును సైతం కోర్టులు అడ్డుకోవడం, అసలు కోర్టులకి ఇంకా నేనేమైనా మాట్లాడితే, ఎక్కువగా మాట్లాడితే నాకు కూడా నోటీసులు వస్తాయని నాకైతే అనిపిస్తుంది. కొన్ని విషయాలు ఈ మధ్యన సుమోటోగా తీసుకొని కోర్టులు విచారించడం నేను కూడా చూశాను. నేను ఇది ఆలోచించదగ్గ విషయం. డాక్టర్ సుధాకర్ విషయంలోనే నేను ఒకసారి మాట్లాడాలి. బీయింగ్ ఎ డాక్టర్ మైసెల్ఫ్, నేను కూడా డాక్టర్నే. యాజ్ ఎ డాక్టర్ మాకు ఎటిక్విటీ అంటాం, మాకు కొంత క్రమశిక్షణ ఉంటుంది. మాకు మేము డిగ్రీ పుచ్చుకున్నప్పుడే హిపోక్రటిక్ ఓత్ మీద ప్రమాణం చేసి మా బాధ్యతలు మేము ఒకసారి గుర్తు చేసుకొని మా నడవడికి సాగిస్తూ ఉంటాం. పబ్లిక్లోకి వచ్చినప్పుడు, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు వా డాక్టరా లాయరా మరొకటా అన్నటువంటిది ఈ పోలీస్ వ్యవస్థలు అవేమి చూడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ప్రవర్తన వల్ల పబ్లిక్ ఇబ్బంది కాదా అన్నటువంటి దాన్ని పరిశీలిస్తాయి, తదనుగుణంగా చర్యలు తీసుకుంటాయి. దానికి ఏదో ఆయన డాక్టర్ కాబట్టి ఆయనకి విసులుబాటు ఇవ్వాలి, ఆయన రోడ్డు మీద తాగి దందనాలు ఆడినా ఎవరేమనకూడదు అంటే ఏమిటిది? పెద్ద చదువులు చదివిన వాళ్ళందరికీ విసులుబాట్లు ఇస్తామా? పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసినా ఏమనకూడదా? ఏమిటి దాన్ని సుమోటోగా తీసుకోవటం? ఎడిటెడ్ వీడియోలు కోర్టు సమర్పిస్తే దాన్ని ఎవిడెన్స్ కింద తీసుకొని
ఈరోజు కోర్టులు తీర్పునివ్వటం, మేమైతే ఖచ్చితంగా ఏకీభవించటం లేదు. మరి అలాగే మొన్న మరొక విషయం, ఈ లాక్డౌన్ సమయంలో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే విషయంలో ఏదో క్రౌడ్ ఉందను, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని కోర్టు నోటీసులు పంపించడం, అవసరమైతే దీనిపైన సిబిఐ విచారణ పంపిస్తామనడం మాకు ఒక ఆశ్చర్యాన్ని గురిచేసింది. మరి అలాగే మొన్ననే మరి చంద్రబాబు వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు వైజాగ్ వస్తానని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. వాళ్ళు వైజాగ్ పాలిమర్ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి ఏమో పర్మిషన్ తీసుకున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు అది ఒక పెద్ద జాతరలాగా జనాలను వెంటేసుకొని ఓ రాజకీయ యాత్రలాగా రావడం జరిగింది. దానికి సంబంధించి అన్ని వార్తాపత్రికల్లోనూ టీవీ ఛానల్లోనూ న్యూస్లు వచ్చాయి, కథనాలు వచ్చాయి. మరి వాటిని ఎందుకు సుమోటోగా తీసుకోలేదో మాకు అర్థమవలేదు. ఓకే, సుమోటోగా తీసుకోలేదు, కంప్లైంట్ కూడా ఇచ్చారు కదా, పిటిషన్లు వేశారు. పిటిషన్లు వేస్తే కోర్టు ఒక బ్రహ్మాండమైనటువంటి మాట చెప్పింది, ఎలాగ మన ఏకీభవిస్తాం, సామాజిక దూరం పాటించి చేసినటువంటి పనుల విషయంలో సిబిఐ ఎంక్వైరీ వేస్తామన్నటువంటి కోర్టులు, ఒక పెద్ద రాజకీయ యాత్ర కొనసాగించినటువంటి నాయకుడి విషయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి విచారణకు ఆదేశిస్తామని చెప్పడం, ఇది ఏ రకంగా మేము కోర్టు తీర్పుతో ఏకీభవించడానికి మాకు ఎలా సాధ్యపడుతుందని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నాం. ప్రత్యర్థులు తెల్ల కాగితాల మీద ఎడిటెడ్ ఎవిడెన్స్తో కంప్లైంట్లు ఇస్తుంటే వాటిని విచారణ స్వీకరించడం, బ్రహ్మాండమైనటువంటి ప్రూఫ్స్ ఎవిడెన్స్తో పిటిషన్స్ వేస్తే రకరకాల కారణాలు చెప్పి పక్కన పెట్టడం, ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన, ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చకి దారితీసే పరిస్థితి ఈరోజు వచ్చిందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియచేస్తా ఉన్నాను.